మనం వాడుతున్న సాంకేతికతకు జీపీఎస్ మొబైల్ ఫోన్ల నుంచి అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థల వరకు అంతరిక్షంలో భూకక్షలో పరిభ్రమిస్తున్న మన ఉపగ్రహాలే కీలకం మరి ఉన్నట్టుండి వాటికేమైనా అయితే వాము ఇంకేమైనా ఉందా ఇప్పటికిప్పుడు ఏదో ఉపద్రవం వచ్చి పడబోతుందని కాదు కానీ భూకక్షలో రద్దీ ఎక్కువ అవుతుంది ఎవరి అవసరానికి వద్దీ వారు ఉపగ్రహాల్లో ప్రయోగిస్తున్నారు ఎలన్ మాస్క్ అయితే స్టార్లింగ్ ద్వారా ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు శ్రీకారం చుట్టేశారు లెక్కకు మిక్కిలి బుల్లి శాటిలైట్ను భూకక్షలోకి ప్రవేశపెట్టేస్తున్నారు వీటన్నింటినీ మోసుకెళ్తున్న రాకెట్ల శకలాలు కొన్ని భూమి మీద పడగా మిగతా కొన్ని విడి భాగాలు అలా భూకక్షలో తేలియాడుతున్నాయి అలాగే కాలం చెల్లిన శాటిలైట్లు వాటి నుంచి వేరుపడుతున్న విడిభాగాలు కూడా ఇవే ఇప్పుడు ముప్పుగా పరిణమిస్తున్నాయి రష్యా తాము పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రయోగించిన కాస్మోస్ వన్ ఫోర్ జీరో ఎయిట్ ఉపగ్రహం నిరర్థకంగా మారిందని ఈ నెల పదిహేనవ తేదీన ఓ మిస్సైల్ ద్వారా దాన్ని పేల్చవేసింది అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి ఎనభై కిలోమీటర్ల పైభాగంలో ఇది జరగడం గమనార్హం భూమి లేదా విమానం నుంచి మిసైల్ను ప్రయోగించి భూకక్షలోని వెళ్లాక దాన్ని గమనించి నియంత్రించి లక్ష్యాన్ని ఢీకొట్టేలా చేస్తారు రష్యా శాటిలైట్ పేలిపోవడంతో పదిహేను వందల పైచిలుకు శకలాలు అంతరిక్షంలోకి విరచిమ్మబడ్డాయి సాధారణంగా భూమికి వెయ్యి కిలోమీటర్ల ఎత్తులో కక్షలో సమాచార పరిశోధక ఉపగ్రహాలు పరిభ్రమిస్తుంటాయి వీటికి మానవ జనిత చెత్త శకలాల వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది మునుముందు శాటిలైట్ ప్రయోగాలు ఇంకా ఎక్కువ అవుతుంటాయి కాబట్టి చెత్త పేరుకుపోయే ముప్పు మరింతగా పెరుగుతుంది భూకక్షను దాటి వెళ్లే అంతరిక్ష ప్రయాణాలకు వీటి వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు